ధాన్యం గిట్టుబాటు ధర లేక ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజులూరు మండలంలో ధాన్యం గిట్టుబాటు ధర లేక ఆవేదన వ్యక్తం చేస్తున్న రైతులు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రస్తుతం దాదాపుగా 4 లక్షల ఎకరాల్లో వరి పంట వేశారు. ప్రస్తుతం పంటకు కోతకు 40% పూర్తిగా వస్తున్నాయి. బస్తాలలో ధాన్యం నింపుకుని సిద్ధంగా ఉన్న ధాన్యాన్ని కొనే నాదుడే లేకుండా పోయాడు. అయ్యా, మేము పండించిన ధాన్యాన్ని కొనడానికి రండి బాబు అని అధికారులను దళారులను వేడుకుంటున్నా ఏమాత్రం ఫలితం లేదు. కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో రాయుడు భాస్కర్ రావు అనే రైతు మాట్లాడుతూ, అయ్యా, మేము ఎకరానికి 30,000 వరకు పెట్టుబడి పెడుతున్నాం. ప్రభుత్వం 75 కేజీల బస్తా ధాన్యాన్ని 1400 రూపాయలకు కొనమని రైతు భరోసా కేంద్రాలకు చెబుతుంది. కానీ మా దగ్గరకు ఎవరూ రావడం లేదు. దళారులు 1000 రూపాయలు లేదా 1100 రూపాయలకి కొంటున్నారు. కనీసం ఆ ధరకైనా కొనండి చెప్పేసి అధికారులను దళారులను వేడుకుంటున్నాం. ఇలా అయితే మేము ఏ పురుగుల మందో తాగి చనిపోవాలి. మా రైతుల పరిస్థితి ఏంటి అని రైతులు వాపోతున్నారు. దయచేసి సీఎం గారు ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి ధాన్యం కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని తెలియజేశారు. పల్లిపాలెం, నేను సన్నకర రైతుని. మరి ఈరోజు ధాన్యం రేటు బాగా తక్కువగా ఉండడం వల్ల రైతులు చాలా మదన పడుతున్నాం. మాకు చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. మేము ఎకరానికి వచ్చి 30,000 పెట్టుబడి పెట్టి పంట పండించే సెకండ్ క్రాపు, తొలకరే కాపు వర్షాలు తుఫాన్ల వల్ల దెబ్బతిని మాకు పెట్టుబడులు కూడా రాలేదు. ఓన్లీ సెకండ్ క్రాప్ పండించామని జాగ్రత్తగా సెకండ్ క్రాప్ అధిక పెట్టుబడులు పెట్టి రాత్రిపూలు కష్టపడి పంట పండించి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన రేటు 1400 మాకు రేటు ఇస్తే ఆ రేటు కొంటలేదు. రైతు భరోసా కేంద్రం అంటున్నారు కానీ రైతు భరోసా కేంద్రం వాళ్ళు ఎక్కడ కూడా ఈ ధాన్యం కొనుగోలు చేస్తలేదు. ఈ తలారి ఇల్లు మాత్రం 1100 కడుగుతున్నారు. మేము ఎలాగా ఈ రైతు మేము భార్య పిల్లలు ఉత్తులు తాగట్లు పెట్టి పెట్టుబడులు పెట్టు పండించాం. ఇప్పుడు మాకు ఏదైనా ఆధారం లేదు. ఈ ధాన్యాన్ని మేము ఏం చేయం? ఈ పెట్టుబడి 30,000 పెట్టుబడి తీయాలి. కౌలు చేయాలి, మగతా ఇవ్వాలా, సిప్ కట్టాలా, పన్ను కట్టాలా, ఇవన్నీ మేము ఏం చేయాలి? చాలా ఇబ్బందులు గురవుతున్నాం. దీని మీద మరి డైరెక్ట్గా మరి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారికే నేను చేసిన సూచన ఏంటంటే తక్షణమే ఈ యొక్క గిట్టుబాటు ధర మీద చర్య తీసుకుని రైతులకు తక్షణమే 1400 దాటి బత్తాకి రేటు వద్ది తప్ప రైతులు బతికి పట్టకత్తే స్థితిలో లేవు అని చేత దీన్ని అర్థం చేసుకుని తక్షణమే దీని మీద చర్య తీసుకుని నాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని. అదే మొదటి పంట వర్షాల వల్ల తుఫాన్ వల్ల నష్టపోయాం. రెండవ పంట ఏదో కష్టపడి పండించిన తర్వాత ఇప్పుడు 1400 రూపాయలు గవర్నమెంట్ వరకు పెట్టించారు. మాకు ఇక్కడ సావుగారులు 1150 ఇస్తానని చెప్పేసి అంటున్నారు. రైతు భరోసాలో ఈ రేటు ఇస్తామని చెప్పి అన్నారు. కానీ ప్రతి రైతు భరోసాతో మా దగ్గర ఎవరో కొంటారు కానీ వచ్చింది తీసుకుంటామని ధాన్యం కానీ ఎవరో మా దగ్గర వరకు ఏమని చెప్పలేదు. రైతులు ఏంటి ఎకరానికి 30,000 35,000 పెట్టుబడి పెట్టి ఇలా చాలా నష్టపోయి ఈనా స్థితిలో ఉన్నామని తెలియపరచు. అయితే గవర్నమెంట్ వారు మా రైతులని దయచేసి గిట్టుబాటు ధర కల్పిస్తారని మేము కోరుతున్నాం.